హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఫ్యామిలీకి అలాగే ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో వీడియోనైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే నవంబర్ ఆరున విడుదల కాబోతున్నట్టు సమాచారం అయితే ఉంది సో మన రీసెంట్గానైతే ఏపీ టెట్కి సంబంధించి ఎగ్జామినేషన్ జరిగినాయి ఫస్ట్ ఫస్ట్కి అయితే రిలీజ్ చేయడం జరిగింది దానిపైన చాలా అభ్యంతరాలు రావడం జరిగింది ఇక ఏపీ టెట్కి సంబంధించిన ఫైనల్కి ఏదైతే ఉంటు ఉందో ఫైనల్కి రిజల్ట్ రిజల్టే మనకు నవంబర్ రెండో తారీఖునైతే అయితే విడుదల కాబోతుంది సో విడుదల కాబోతుంది మరి డిఎస్సి నోటిఫికేషన్ కూడా నవంబర్ సిక్స్త్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది సార్ మరి ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉంది మీరు ఎంతవరకు ప్రిపరేషన్ అవుతురు ఇప్పటి వరకు టెట్ కోసం అయితే ప్రిపేర్ అయ్యారు ఇప్పుడు డిఎస్సికి నెక్స్ట్ మన ప్రాసెస్ అనేది డిఎస్సి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు రోజులో కొన్ని గంటలు మీరు కేటాయించుకున్న సమయం ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు ఈ డిఎస్సికి సంబంధించి ప్రిపరేషన్లో భాగంగా మీరు కేటాయించవలసింది ఎందుకంటే సో పదహారు వేల పోస్టులు అంటున్నారు అలాగే కేటగిరీ వైజ్గా కానీ ఏ డిస్టిక్ ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి ఇంకా ఫైనల్ కాలేదు అలాగే ఎస్జిటి పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి మీ ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మీకు పోస్టులు ఉన్నాయా లేదా అనేది అయితే తెలియదు సో తెలియకుండా కానీ మీ ప్రిపరేషన్ని మాత్రం ఆపకండి ఎందుకంటే ఎన్ని పోస్టులు ఒక పోస్టుకు ఒక సబ్జెక్టుకు ఎన్ని పోస్టులు రిలీజ్ అయితే డిస్టిక్ వైజ్గా ఎన్ని పోస్టులు రిలీజ్ అవుతాయనేది అనేది ఎవరికి ఇంకా తెలియదు సో ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను తెలుస్తుంది ఆ నోటిఫికేషన్ రాగానే పూర్తి వివరాలు అయితే వీడియో అయితే చేస్తాను అయితే ఏంటంటే ఇక్కడ ప్రిపరేషన్ని మీరు ఆపకుండా మీ కంటిన్యూషన్ చేయాలి మీరు రోజుకు ఎన్ని గంటలు కేటాయిస్తుర్రో అన్ని గంటలు ప్రతిరోజు మీరు నోటిఫికేషన్ పడ్డా పడకున్నా సిక్స్త్ నాడు పడుతుంది ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను సో నోటిఫికేషన్ పడ్డాక రెండు రోజుల తర్వాత స్టార్ట్ చేస్తా అని చెప్పి మీ పనుల్లో మీరు బిజీగా ఉంటే జాబు కోల్పోయే అవకాశం ఉంటుంది సో మొన్ననే రీసెంట్గా తెలంగాణ డిఎస్సి జరిగిన విషయం తెలిసిందే చాలా తొందరగా గడిచిపోయింది తొందరగా ఆ నియామక పత్రాలు కూడా తీసుకోవడం జరిగింది ఇందులో చాలామంది వారికి చాలా కష్టపడ్డ వారికి జాబ్స్ అయితే రావడం జరిగింది చాలామంది పాయింట్ వన్ జీరో పాయింట్ ఫైవ్లో ఒక్క మార్కులు అలాగే డిస్టిక్కి ఫిఫ్త్ ప్లేసు సిక్స్త్ ప్లేసు ఈ విధంగా ఫోర్త్ ప్లేస్ ఒక్కొక్క జిల్లాలో ఫోర్త్ ప్లేస్ వచ్చినా కానీ జాబ్లు కోల్పోయి కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు కాబట్టి మీకు మీ జిల్లాలో మీ సబ్జెక్టుకు సంబంధించి ఎస్జిటి కానీ మీరుకు ఎన్నో స్థానం వస్తుంది ఏ విధంగా వస్తుంది పోస్టులు ఉన్నాయి ఇంకా డీటెయిల్స్ అలాగే మొన్ననే ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు అన్ని జిల్లా కలెక్టర్లుగా అయితే రోస్టర్ వైజు వేకెన్సీస్ ఆరిజెంటల్ రోజు వేకెన్సీస్ అనేది కంప్లీట్ చేయమని చెప్పి డిస్టిక్ సెలెక్షన్ కమిటీకి అయితే రావడం జరిగింది అది కూడా కంప్లీట్ అయిపోయింది నోటిఫికేషన్ అయితే ఆంధ్రప్రదేశ్లో పదహారు వేలకు పైగా మెగా డిఎస్ అయితే ఆరునాడు రిలీజ్ అయితే సమాచారం సో మీ ప్రిపరేషన్ను మీరు గట్టిగా చేస్తేనే ఈ జాబ్ నోటిఫికే ఈ యొక్క డిఎస్సి మీరు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థి ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఎటువంటి పండగలు పబ్బాలకు లాంటి పోకుండా మీరు ఒక రోజులో ఎంతవరకు సమయం కేటాయించగలుగుతారో అంత సమయాన్ని ఈ రెండు మూడు నెలలు కష్టపడ్డారు అనుకోండి తర్వాత మీరు ఎన్ని ఫంక్షన్లు అయినా ఎన్ని పండగలైనా ఏదైనా చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రిపరేషన్ మాత్రం ఆపకండి సో ప్రతి ఒక్క అభ్యర్థికి చెప్పేది ఇదే అలాగే తెలంగాణ అభ్యర్థులకు కూడా రాబోయే డిఎస్సి మనకు జాబ్ క్యాలెండర్ మనకు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ పడుతుంది అంటారు అలాగే టెట్ కూడా ఇప్పుడు మనకు నవంబర్లో పడుతుంది అంటారు కాబట్టి సో ప్రతి ఒక్క తెలంగాణ ఏపీ ఈ డిఎస్సి అభ్యర్థులైతే ఖచ్చితంగా గమనించుకొని మీ ప్రిపరేషన్ ఆపకుండా మీరు ముందుకు వెళ్ళండి సో దీనికి సంబంధించిన డిఎస్సి ఏపీ డిఎస్సికి సంబంధించి కానీ టెట్కి సంబంధించి కానీ తెలంగాణ డిఎస్సికి సంబంధించిన కానీ లైవ్ క్లాసెస్ కానీ మన ఛానల్లో రావడం జరుగుతుంది సో దానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ నుంచి సమాచారాన్ని అంతా తయారు చేయడం జరుగుతుంది మనం ఎటువంటి యాప్స్ ప్రమోట్ చేయడం లేదు మనకు యాప్స్ అంటూ లేవు కోర్సులకు ఇంత ప్రైజ్ ఆ ప్రైజ్ ఈ ప్రైజ్ ఏం లేదు మన ఛానల్లోనే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు డబ్బులు పే చేయట్లేదు కదా ఇది మెటీరియల్ కరెక్ట్ ఉంటుందా లేదని అనుమానపడకండి సో ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ నుంచే మనకు ఈ మెటీరియల్ అనేది తయారు చేయడం జరుగుతుంది ఆ తయారు చేసిన పీడిఎఫ్ తోటే మనం క్లాసులు అయితే చెప్పడం జరుగుతుంది సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దీపావళి thank you friends always